हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय लिटिल स्पेस। नेनु मी सिंधूर। सो फ्रेंड्स, वीकेंड వచ్చింది కాబట్టి బయటికి అలా తీసుకెళ్దామని అనుకుంటున్నామన్నమాట। రికార్డింగ్ అయితే నేను చేసినప్పుడు వాయిస్ సగం సగం రికార్డ్ అయ్యింది, ఎందుకో కొంచెం మ్యూట్ అయిపోయింది అని చెప్పి నేను మళ్ళీ బ్యాక్ వాయిస్ ఇస్తున్నాను। సో రోజు ఇంట్లోనే ఎక్కడికి తీసుకెళ్ళకపోవడం వల్ల పాప కూడా ఇరిటేట్ అవుతుంది। సో పార్క్ వెళ్ళి అలా ఏమన్నా కొంచెం అలా వెళ్ళేసొద్దామని అనుకుంటున్నాము। సో మాకు అందరూ వీడియోస్ చూసి ఎప్పుడు మీకు వర్షాలేనా అని అడుగుతూ ఉంటారు, కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్గా మాకు చాలా సమ్మర్ అండి, ఫుల్ హీట్ అన్నమాట। అసలు స్వెట్టింగ్, హ్యూమిడిటీ అయితే చూస్తున్నారన్న కదా, నా ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది అంత హ్యూమిడిటీ। అంటే మనకి సౌత్లో అంటే ఈస్ట్ గోదావరి మనం అటు సైడ్ వెళ్తే ఎలా ఉంటుంది, అంత హ్యూమిడిటీ అన్నమాట, జిడ్డు, ఏదో పక్కనే సముద్రం ఉంటే మొత్తం జిడ్డు పట్టేస్తుంది కదా। సో చాలా అలా ఉంది అన్నమాట। ఇంకా మాకు రేకులు కాబట్టి పైన ఇంకా వేడి। సో మా పాప చాలా ఎగ్జైటెడ్గా ఉంది, అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ బయటికి తీసుకెళ్తున్నాము, ఎందుకంటే ఒక్కొక్క మంత్ ఆడిటింగ్ అనేది అవుతూ ఉంటుంది హస్బెండ్ వాళ్ళకి। సో ఆ వీక్ అంతా, సో ఆ మంత్లో సండే కూడా వెళ్ళిపోతూ ఉంటారు। సో ఇప్పుడు ఖాళీ అయింది కాబట్టి వెళ్తున్నాం అన్నమాట। మళ్ళీ ఎలా కాపీరేట్ అవుతుంది। ఇంకా హాయ్ చెప్పు, అదే సాన్విక। సో మేము ఇక్కడ ఒక చిన్న పార్క్ వచ్చామండి, ఇదేంటంటే రెస్టారెంట్ టైప్, దీని పేరు పట్కాయ రిసార్ట్స్ అంటారు। సో అక్కడే మనకి అటాచ్డ్ చిన్న పార్క్ ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పి పెట్టారన్నమాట। సో బయట వాళ్ళు కూడా వచ్చి బాగానే ఆడుకుంటారు, ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళందరూ ఆడుకుంటారు। సో మా దగ్గర అసలు పార్క్ లేదన్నమాట చిన్నపిల్లలకి, మెయిన్ అదే డిఫెక్ట్ అండి। పార్క్ ఉంటే కొంచెం పిల్లలకి ఎంటర్టైన్మెంట్ అది బాగుంటుంది కదా కొంతసేపు అలా। గ్రౌండ్స్ అయితే ఉన్నాయి, ఇట్లా ఆడుకునేవి లేవు, కానీ జనాలు అయితే చాలామంది ఉన్నారు। ఆడుకుంటావా, వెళ్ళిపోదామా, వెళ్ళిపోదామా, నో ఇది వద్దండి, అదే సాన్విక బాయ్। బాయ్।
చాలా మంది లోకల్ వాళ్ళే ఉన్నారండి పాపకి కొంచెం కష్టంగా ఉంది అందుకే ఇంకా వెళ్ళిపోతామని అనుకుంటున్నామట సో మాకు తిన్సుకేలో కొత్తగా కేఎఫ్సి స్టార్ట్ చేశారన్నమాట నిన్ననే సో మేము సరదాగా వచ్చాము వీకెండ్ కాబట్టి పాంటలూన్స్ కూడా ఉంది ఇక్కడ సో ముందే ఆర్డర్ ఇచ్చారన్నమాట ఇక్కడ ఏంటంటే కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి చాలా రష్ ఉంటదని ముందే ఆర్డర్ ఇచ్చారు మా పాప అయితే దాన్ని స్మైల్ చేస్తేనే అర్థమవుతుంది కదా టాన్ టాన్ కిడ్స్ లవ్ టు ఈట్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎందుకు సానిక బాగుందా బాగుందా ఫ్రెంచ్ ఫ్రైస్ సో బయట ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది పిల్లలకి ఎప్పుడన్నా సరదాగా వచ్చినప్పుడు తప్ప నేను ఎప్పుడైనా కానీ ఇంట్లోనే ఆలు ఫ్రై కాకుండా ఉడకబెట్టేసి ఇట్లా ఇస్తూ ఉంటానండి చాలా మంచిది అండ్ పొటాటో చాలా చాలా మంచిది ఫుడ్లో పొటాటో అనేది చాలా మంచిది పిల్లల కోసం నువ్వు చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తున్నావు నువ్వు అసలు ఏది చూపి ఏం కావాలి నీకు సో తిన్సుకియా దగ్గరకు వచ్చామని చెప్పి కొన్ని గ్రాసరీస్ కూడా తీసుకోవాలని చెప్పి విశాల్ మార్ట్కి వచ్చాము చాలామందికి తెలీదు విశాల్ మార్ట్ డీ మార్ట్ అవి చూస్తారు కాబట్టి విశాల్ మార్ట్ ఉన్నా చాలామంది ప్రిఫర్ చేయరు వెళ్ళడానికి బట్ నేను చెప్పేది ఏంటంటే విశాల్ మార్ట్లో క్లోత్స్ కానీ గ్రాసరీస్ కానీ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి క్లోత్స్ కూడా మనకి బ్రాండెడ్ కూడా ఉంటాయండి చాలా బాగుంటుంది మెటీరియల్ కూడా అలానే ఏంటి పిచ్చి పిచ్చిగా ఉండవు 70 రూపీస్లో టీ షర్ట్స్ కూడా ఉంటాయి మనకి డైలీ వేర్కి అలానే మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది సో యూ కెన్ జస్ట్ ట్రై వెళ్ళి ట్రై చేయొచ్చు చూస్తే మీకే అర్థమవుతుంది గ్రాసరీస్ కూడా చాలా బాగుంటుందండి అన్నీ 1+1 పోహ కానీ మనకి సాల్ట్ కానీ మైదా అవన్నీ 1+1 మనకి అదే బయట నార్మల్ సూపర్ మార్కెట్లో తీసుకుంటే సేమ్ ఎంఆర్పి తీసేసుకుంటాడు సో యూ కెన్ ప్లాన్ అన్నమాట అలా జరుగు ఏం చేయండి ఇవి అసలు మామూలుగా లేదండి బాబోయ్ రష్ అయితే చాలా 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 రష్గా ఉంది ఈరోజు పిచ్చెక్కిపోతుంది అసలు ఇది కొన్నానా ఇది ఆడుకుంటావా మరి ఇంట్లో ఉన్నాయి కదా ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కదా ఇంట్లో వేరే బొమ్మలు తీసుకుందాం దా అక్కడ ఉన్నాయి కదా కానీ విశాల్ మార్ట్ ఏంటంటే మనకి ప్రతి ఒక్కటి దొరుకుతుంది కాబట్టి ద బెస్ట్ ప్లేస్ టు షాప్ అన్నమాట డ్రైవ్ చెయ్యి అలా ముక్కు పట్టుకున్నావు ఎందుకు
సో వీకెండ్ అలా గడిచింది మాట. ఇంటికి వచ్చేసాము అట్ లాస్ట్ 8:00 అయింది. ఇప్పుడు వర్షం వస్తుంది. మార్నింగ్ అంతా చాలా ఎండగా ఉంటుంది కాబట్టి నైట్ టైం అప్పుడప్పుడు వర్షం వస్తుంది, సో దట్ కొంచెం కూల్ అవుతుందని. ఇంకేంటంటే పైన మాకు రేకులు కాబట్టి వేడి అనేది చాలా ఏంటంటే చాలా స్టిక్కీగా అయిపోతుంది, చాలా వేడి మాట. అలా అని చెప్పి ఊరికే ఏసీలో కూర్చున్నా మన బాడీ అనేది చాలా సెన్సిటివ్గా అవుతుంది కాబట్టి, సో స్వెట్టింగ్ వచ్చినా కొంచెం మేము అట్లా బయట తిరిగి పాపతో ఆడుకుంటూ ఉంటాను. సో ఈ రోజుతో ఇలా గడిచింది. ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. సో మీ అందరికీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.